సూర్యాపేట జిల్లా కోదాడ డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు జిల్లా ఎస్పీ భాస్కరన్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆలయాల్లో వరుస చోర్లకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈరోజు మన కోదాడ డీఎస్పీ ఆఫీస్లో ఈ ప్రెస్ మీట్లో మనం ఒక ఇంటర్ స్టేట్ ప్రాపర్టీ అఫెండర్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్లో మొత్తం నలుగురు అఫెండర్స్ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ బానోత్ సైదు A1, తర్వాత A2 అంగోత్ సుక్రు, రూపావత్ నరసింహ A3, A4 వచ్చేసి రూపావత్ బాలు. వీళ్ళ నలుగురిలో రూపావత్ బాలు అని అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. మిగతా ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు నలుగురు కూడా కలిసి దాదాపు 15 అఫెన్సెస్ చేశారు. 15 అఫెన్సెస్ కూడా మన కోదాడ్ సబ్ డివిజన్, తర్వాత ఖమ్మం జిల్లా అండ్ కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా అంటే ఏపీ స్టేట్. సో ఈ మూడు చోట్ల కూడా చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా వీళ్ళు చేసేది మొత్తం కూడా టెంపుల్ అఫెన్సెస్ అనమాట. ఈ లాస్ట్లో కొన్ని కాలం కొంతకాలంగా మీరు చూస్తూ ఉంటారు టెంపుల్లో అక్కడక్కడ ఈ ఉండీలు చోరీలు ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. సో లాస్ట్ 6 మంత్స్లో దాదాపు వీళ్ళు 15 అఫెన్సెస్ చేశారనమాట. హుజూర్నగర్లో 4, గర్దేపల్లి 1, మఠంపల్లి 1, మేలచెరువు 2, చింతలపాలెంలో 2. ఇవి కాకుండా ఒక ఏటీఎం ఏటీఎం దొంగతనం చేయడానికి అటెంప్ట్ కూడా చేశారనమాట. వాళ్ళు కూడా వీళ్ళే ఈ గ్యాంగే చేసింది అది కూడా. తర్వాత కూసుమంచిలో 2, కృష్ణా జిల్లాలో 1. సో దాదాపు 15 అఫెన్సెస్ వీళ్ళు చేశారు. ఇప్పుడు మొత్తం వాళ్ళందరిని నలుగురిలో ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేసినాం. ఇంకొక అతను అబ్స్కాండింగ్లో ఉన్నాం, వాడిని కూడా పట్టుకుంటాం. రికవరీ చూసేటట్టయితే దాదాపు 9.5 కేజీ సిల్వర్ రికవర్ అయింది. 8 తులాలు గోల్డ్ రికవర్ అయింది. క్యాష్ 28,400 రూపీస్ క్యాష్ రికవర్ అయింది. ఒక యాంప్లిఫైయర్ అండ్ ఒక 2-వీలర్ పల్సర్ బైక్ కూడా రికవర్ చేయడం జరిగింది. టోటల్ రికవరీ అయినటువంటి వస్తువులు అమౌంట్ వచ్చేసి 11 లక్షలు విలువైన వస్తువులు వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. సో ఈ ప్రాపర్టీ డిటెక్షన్లో మంచిగా వర్క్ చేసినటువంటి డిఎస్పీ కోదాడ్ సిఐ హుజూర్నగర్ అండ్ టీమ్ని నేను కంగ్రాచులేట్ చేస్తున్నా. అట్లనే ముఖ్యంగా మనం దీంట్లో నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బూర్గుగడ్డ హుజూర్నగర్ గ్రామానికి చెందిన సంబంధించిన విలేజర్స్ కొంతమంది సస్పీషియస్గా ఏదో గుడి దగ్గర ఉన్నారన్నట్టు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్లో మనం వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. సో వాళ్ళని మళ్ళీ ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఇవన్నీ అఫెన్సెస్ మనకు బయటపడ్డాయి. సో ఆ విలేజర్స్ని కూడా థ్యాంక్ చేసినాం. వాళ్ళు సొసైటీ మీద ఉన్నటువంటి ఒక మంచి ఎగ్జాంపుల్ని సెట్ చేశారు. సో ఇట్లనే సస్పీషియస్గా ఎవరైనా ఉంటే వాళ్ళు చట్టాలని చేతిలో తీసుకోకుండా ఇమీడియట్లీ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక మేము యాక్షన్ చేసి ఇంకా బెటర్ సొసైటీకి సర్వ్ చేసే అవకాశం ఉంది. సో ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది.